నమస్తే ఫ్రెండ్స్, టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. టేస్టీ వంటల్లో ఇవాళ రెసిపీ గోధుమ పిండితో చిప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా పిండి, 1/2 స్పూన్ మిరియాలు, 3 ఎండిమిర్చి, 1/2 స్పూన్ వాము, కరివేపాకు, సాల్ట్ రుచికి సరిపడ, 2 స్పూన్లు నెయ్యి అండ్ గోల్డ్ రాఫ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. ఫ్రెండ్స్, వీటితో పాటు మీ ఇష్టాన్ని, మీ ప్రేమని జోడించి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. మనం దేనినైనా ఎంతో ఇష్టంగా, ప్రేమగా ఆస్వాదిస్తూ చేశామంటే ఏ రెసిపీ అయినా చాలా బాగా కుదురుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుంది. సరే, మరి కావాల్సినవి ఏంటో చూసాము కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ రోలులో మిరియాలు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే రోలులో ఎండుమిర్చి వేసి దంచుకోండి. మీకు రోలు లేకుంటే మిక్సీ జార్లో కూడా పొడి చేసుకోవచ్చు. చూడండి, ఎండుమిర్చిని ఈ విధంగా ఫ్లేక్స్ లాగా దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, మైదా పిండి, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, వాము వేసుకోవాలి. వాముని ఈ విధంగా చేతితో నలిపి వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగా వస్తుంది. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత 2 స్పూన్లు వేడి నెయ్యి వేసి కలుపుకోవాలి. నెయ్యి కాలుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోవాలి. వేడి నెయ్యి వేయడం వలన చిప్స్ క్రిస్పీగా, క్రంచీగా వస్తాయి. మీకు కావాలంటే నెయ్యి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి బాగా కలిసింది కదా, ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతి పిండిలాగా సాఫ్ట్గా, స్మూత్గా కలుపుకోవాలి. మొత్తం వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి కలుపుకోండి. ఈ చిప్స్ని కావాలంటే ఓన్లీ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఓన్లీ గోధుమ పిండితో చేసుకున్నామంటే చిప్స్ కొంచెం గట్టిగా వస్తాయి. అందుకే నేను గోధుమ పిండి అలాగే మైదా పిండి 2 ఈక్వల్ క్వాంటిటీలో కలిపి తీసుకున్నాను. మైదా పిండి మంచిది కాదు, కానీ ఎప్పుడో ఒకసారి చేస్తాము కాబట్టి నేను మైదా కూడా యాడ్ చేశాను. పిండిని ఈ విధంగా కలుపుకొని 2 నిమిషాల పాటు బాగా మర్దన చేయాలి. పిండిని ఎంత బాగా మర్దన చేసుకున్నామంటే చిప్స్ అంత క్రంచీగా, క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి 15-20 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, పిండి ఇంకా సాఫ్ట్గా అయింది. ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు మర్దన చేసుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకొని రౌండ్గా బాల్స్ లాగా చేసి పెట్టుకోండి. తర్వాత నీట్గా ఉన్న బండపైన లేదా చపాతీ బండపై గోధుమ పిండి చల్లుకొని దానిపై పిండి ముద్దని ఉంచి 2 వైపులా గోధుమ పిండి అద్ది చపాతీ కర్రతో వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా మీడియంగా, రౌండ్గా ఒత్తుకోవాలి. చూడండి, ఈ మందంలో పిండిని చపాతీలాగా రుద్దుకోండి. నాకు రౌండ్గా చేయడం కరెక్ట్గా రాదండి, అందుకే రౌండ్గా ఉండే బౌల్ తీసుకొని దానితో లైట్గా ప్రెస్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా రుద్దుకున్న చపాతీని ఈ విధంగా రౌండ్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేయండి. దీనితో మళ్ళీ మనం చపాతీ రుద్దుకోవచ్చు. తర్వాత 1/4 స్పూన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడక్కడ డాట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వలన చిప్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు పూరీలాగా పొంగకుండా ఉంటాయి. ఈ విధంగా గాంట్లు పెట్టుకున్నాక పిజ్జా కట్టర్తో లేదా నైఫ్తో వీడియోలో చూపిస్తున్న విధంగా పిజ్జా షేప్లో, అంటే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఎంత కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో వచ్చాయో. అలాగే పైన కరివేపాకు, చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి బాగా కనిపిస్తూ కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ విధంగా మొత్తం పిండిని చపాతీలాగా రుద్దుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. నేను గోల్డ్ రాఫ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ డీప్ ఫ్రైకి అలాగే కర్రీస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా వేడయ్యాక చిప్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోవచ్చు, లేదా 2-3 చిప్స్ కలిపి వేసుకోవచ్చు అండి. ఏం కాదు, ఇవి ఆయిల్లో వేయగానే విడిపోతాయి. సో మీకు ఎలా వీలైతే అలా చిప్స్ వేసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినచ్చు.
అలాగే పిల్లలకి స్కూల్కి కూడా స్నాక్స్ లాగా పెట్టచ్చు, ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, చిప్స్ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఆయిల్లోంచి తీసాక ఇంకొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తాయి. సో ఈ విధంగా ఫ్రై చేసుకుని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, చిప్స్ ఎంత బాగా ఉన్నాయో, చాలా క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, గోధుమ పిండితో ఎంతో టేస్టీ అండ్ ఈజీ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.